నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. అన్ని వర్గాల సంక్షేమమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రాజకీయాలంటే అభివృద్ది అని నిరూపించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే మోదుగులు అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తేనే రాష్టంలో అభివృద్ది, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. ఎన్టీఆర్ స్టూడియంలో నిర్వహించిన పసుపు కుంకుమ కార్యక్రమంలో టీడీపీ నేతలు డొక్కా ఫిలిప్, కోవెలమూడి రవీంద్ర, మనవ మోహనకృష్ణ, హనుమంతరావు ఇతర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. డోక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టాల్లో ఉన్న మహిళలకు అండగా నిలిచిన చంద్రబాబును తిరిగి సీఎం చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉందని మోదుగులు తెలిపారు. ఆ చేతులు ఎత్తకుండా మీ అందరికి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 5000 ఇళ్లు గృహప్రవేశానికి రెడీ అయ్యి ఎక్కడ అడితెక్కడిపాళ్ళు. అట్లాగే దాదాపు 9400 ఇళ్లు, 94 ఎకరాల భూమి ఎక్వైర్ చేసి ఇప్పుడు అక్కడ దాదాపు 11000 ఇళ్లు కడుతున్నాం వెంగళాపాలెం దగ్గర. అట్లా ఒక 27 ఎకరాలు ఈరోజు డిస్ప్యూట్లో ఉంది. ఆ 27 ఎకరాలు కనుక కోర్టు క్లియర్ అయితే దాదాపు 3000 ఇళ్లు మళ్ళీ అడితెక్కడిపాటు దగ్గర వస్తున్నాయి. అట్లాగే పడకూరు దగ్గర దాదాపు 37 ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చినట్టు భూమిని ఎక్కడించుకోమని చెప్పి కూడా ప్రభుత్వం పనిచేస్తామని. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హెల్మెట్ల వినియోగం కోరుతూ రవాణా శాఖ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోన శాస్త్ర సూచించారు. ఈ మేరకు 30వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో నగరంలో భారీ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీని కలెక్టర్ కోన శాస్త్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ రాజారత్నం ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాదిలో జిల్లాలో 930 మంది రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలమని ఆయన వెల్లడించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కృషి చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. రాష్ట్రంలోనే ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ గుంటూరు జిల్లా పరిధిలోనే అవుతున్నాయి. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈ వారోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తీసుకొని ఈరోజు హెల్మెట్స్ మీద అవగాహన కలగజేయడం జరుగుతుంది. రేపు లారీ డ్రైవర్స్తో ప్రత్యేక అవేర్నెస్ కార్యక్రమాలు, ఆ తర్వాత స్కూల్ డ్రైవర్స్తో, ఆ తర్వాత ఆటో డ్రైవర్స్తో ఇలా రోజుకొక థీమ్ తీసుకొని ఈ వారం రోజుల పాటు రోడ్డు భద్రత మీద ఎంటైర్ మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వారితో పాటు మరి పోలీస్ కూడా సహకరిస్తూ ముందుకు సాగుతారు. ముఖ్యమైన అంశం మనం ఇటీవల చూసాము, మాచర్ల దగ్గర స్కూల్ పిల్లలు ఒక బస్సు యాక్సిడెంట్ జరగడం, మరి అందరికంటే ముందు 13 జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా మనము సీట్ బెల్ట్స్ పెట్టాలని చెప్పి మన నిబంధన కూడా పెట్టాం. కొంతవరకు దాంట్లో ప్రోగ్రెస్ చేసాం, కానీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. టీవీల్లో చూసి పేపర్లో చూసి మనం కాదులే అని అనుకోవడం కాదు, రేపు ఆ రోజు మన కుటుంబ సభ్యులకు కూడా రావచ్చు. మీ ఇంట్లో ఉండే మీ తండ్రి కావచ్చు, మీ అన్న కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కళ్ళు రోడ్డు భద్రత మరి ఏదైతే రూల్స్ ఉన్నాయో అన్ని పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1-2 అభ్యర్థులకు అరణాలపేట జిల్లా గ్రంథాలయ సంస్థలో ఈరోజు ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభమయ్యాయి. మార్చి 20 వరకు సాగే ఈ తరగతులను రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ దాసరి రాజా మాస్టర్, లైబ్రరీస్ డైరెక్టర్ పయ్యావుల పార్వతి ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రంథాలయ సంస్థల ఆధ్వర్యాన గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు హాజరయ్యే పేద అభ్యర్థులకు ప్రిలిమినరీ మెయిన్స్ లో ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. ఆర్థిక స్తోమత లేని ఉద్యోగార్థులంతా ఈ ప్రామాణిక శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజా మాస్టర్ పార్వతి కోరారు. చంద్రబాబు గారి ఆలోచన, గంటా శ్రీనివాసరావు గారి ఆలోచన, మా అందరి ఆలోచన ఒకటే. ఈ రోజున పట్టభద్రులుగా ఉన్నటువంటి నిరుద్యోగులు రానున్న రోజుల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లోకి వారు వెళ్ళాలంటే వారికి నైపుణ్యవంతమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తే వారు పరీక్షలు బాగా రాస్తారు. ఈ గ్రంథాలయంలో కోచింగ్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి సిలబస్ పూర్తిగా వాళ్ళకి ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా వీళ్ళకి చాప్టర్ వైజ్ ఎగ్జామినేషన్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఇంకా ఎలా ప్రిపేర్ కావాలి, ఈ విషయాలన్నిటి మీద కూడా విద్యార్థులకు పూర్తి అవగాహన కలిగించి వాళ్ళల్లో నమ్మకాన్ని కలిగించి ఈ ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్గా రాసే విధంగా
మనం అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాము. జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. ఈ మేరకు డిఆర్ఓ శ్రీలత, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జడ్పీలో ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు డిఆర్ఓ శ్రీలత, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్ లో జనం బారులు తీరారు. ఇందులో ప్రధానంగా ఇటీవల తనకు రెండు కళ్లు కనిపించడం లేదని, ఈ కారణంగా రేషన్ పెన్షన్ అందుకోలేకపోతున్నానని, అధికారులు స్పందించి తనకి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సేవల్యాపురానికి చెందిన ఓ వృద్ధుడు ఫిర్యాదు చేశారు. ఫస్ట్ తీశారు కదా మన ఆధార్ కార్డులు, మొదలు పెట్టిన నుంచి కళ్ళు బాగాలేదు, ఏడు బాళ్ళ తర్వాత భీమా వస్తున్నాయి. తర్వాత ఈ పోయిన మార్చిలో రెండు కళ్ళు పోయినాయి. ఇప్పుడు రుణమాఫీ పని చేయలేదు, ఏది పని చేయలే. ఆధార్ కార్డు లేని దేని వలన రుణమాఫీ లేదు, భీమ లేదు, మాకు ఆగుతుంది, గ్యాస్ డబ్బులు రావట్లేదు. వచ్చిన తర్వాత ఈ మధ్య ఏమంటే కళ్ళు రెండు మార్చిలు రెండు కళ్ళు పోయినాయి. రెండు కళ్ళు పోయిన తర్వాత మేము మన మధ్య ఎంఏ కారు నుంచి వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు, అడిగితే నీకేం చేస్తా అన్నాడు. మాకేం చేయలే. ఇప్పుడు పది వాళ్ళు ఏమన్నారు, ఏదో ఒక పడాలన్నారు. నాకు రెండు పడలేదు, నాకు కళ్ళు రెండు కళ్ళు పూచి రెవెన్యూ వాళ్ళు వచ్చి వాళ్ళే సూచిస్తారు కదా. అసలు ఎవరు ఏమంటారు మమ్మల్ని పట్టుకోలేదు, కారు మంచి ఎవరు పట్టుకోవట్లేదు మమ్మల్ని. అదేవిధంగా డ్వాక్రా సంఘం ఏర్పాటు చేసుకుని డబ్బులు పొదుపు చేసుకున్నప్పటికీ పసుపు కుంకుమ పథకం ద్వారా తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వడంలో వెలుగు సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నందున కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని చింతల తండాకి చెందిన గిరిజన మహిళలు ఫిర్యాదు అందించారు. మాకు డోగరా గ్రూప్ మాకు డబ్బులు రాలేదు, డోగరా గ్రూప్ డబ్బులు మాకు రాలేదు సార్. ఎన్నిసార్లు ఖాతాలు పెట్టినా, ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఎన్నిసార్లు అసలు మాకు పట్టించుకోవట్లేదు, సీసీ పట్టించుకోవట్లేదు, మాకు ఎమ్మడో అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా అంతరం ఇంకా ఏపీ పట్టించుకోవట్లేదు. ఇంకా మాకు వల్ల కాదు, మాకేం చేసుకుంటారు చేసుకోవాలని అంటుంటే 15-16 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా మాకు పట్టించుకో కాకపోతే 10 మంది కలిసి మేము వచ్చేసాం సార్. మాకు రాలేదు సార్, అసలు రాలేదు మాకు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ఉత్సాహంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా భారత రాజ్యాంగం లౌకికవాదంపై సోమవారం సదస్సు నిర్వహించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ శామ్యుల్ హాజ్రే రాజ్యాంగం లౌకికవాదం విశిష్టత గురించి యువతకు వివరించారు. పటిష్టమైన రాజ్యాంగం ఉన్నందునే ప్రపంచంలోకెల్లా భారతదేశం అగ్రగామిగా నిలిచిందని ఆయన తెలిపారు. గల్ఫ్ కంట్రీస్, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా మత రాజ్యాలుగా మిలిటరీ రాజ్యాలుగా మారిన ఈ పరిస్థితుల్లో మనం ఒక్కరమే ఈ ఆసియా ఖండంలో స్వరాజ్యాన్ని సురాజ్యం చేసుకుంటూ అభివృద్ధి చేస్తూ రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడుకుంటూ ఎన్ని మతాలు కులాలు ప్రాంతాలు ఉన్నా దానికి అతీతంగా మరి దేశాధ్యక్షుల్ని అధ్యక్షుల్ని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఏకైక దేశం భారతదేశం. దానికి ముఖ్య కారణం రాజ్యాంగం, రాజ్యాంగ స్ఫూర్తి, భారతీయ సంస్కృతి అనే అంశాన్ని. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, అర్బన్ ఎస్పీ విజయరావు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన వచ్చింది. ఈ మేరకు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, అర్బన్ ఎస్పీ విజయారావు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలకు చెందిన ఫిర్యాదులు గ్రీవెన్స్ లో ఎక్కువగా అందాయి. ఇందులో ప్రధానంగా ఓ వ్యక్తి వద్ద అప్పుగా 4 లక్షలు తీసుకుని వడ్డీతో సహా 7 లక్షలు చెల్లించామని, అయినప్పటికీ తాకట్టు పెట్టిన తమ స్థలం పత్రాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని, పోలీసులు స్పందించి న్యాయం చేయాలని సంపత్ నగర్ కి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మేము 11 లక్షలు ఏందండి, మేము తీసుకుంది 4 లక్షలే కదా, దానికి అసలు వడ్డీ 7 లక్షలు దాకా కట్టాం కదా, ఇంకా ఇచ్చేది ఏందండి అని అడుగుతుంటే ఆయన అదేంద్రా అట్ట అంటావు అని చెప్పి బూతులు తిడుతున్నారండి, కొడుతున్నారు. మొన్న అయితే శనివారం నాడు ఏటగ్రారంలో కొట్టు దగ్గర కూర్చునుంటే తీసుకెళ్లారండి, అటు చివరికి చేలల్లోకి తీసుకెళ్లి నిన్ను పెట్రోల్ పోసి అంటిస్తాము, నీ ఎవరు వస్తారు ఏంటి, నేను ఇప్పటికే 4-5 మర్డర్లు చేశాను, మా మాణిక్యం అనే అతనండి, అతను పప్పులు నాని వాళ్ళిద్దరండి ఆ కుర్రోళ్ళు, అయితే తీసుకెళ్ళి బాగా కొట్టి నీ బండిలో పెట్రోల్ ఉంటే బండిని నిన్ను తగలేస్తాము, అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు, మేము ఇంతకుముందు 4-5 మర్డర్లు చేశాను, ఇది కూడా అందులో కలిసిద్ది, ఎన్ని చేసినా ఒకటే శిక్ష కదా, నాకేం భయం లేదు అని అంటున్నాడండి. అదేవిధంగా మంగళగిరిలో ఓ ఏఎస్ఐ తన్ని మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని, ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నందున ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని శ్రీలక్ష్మి అనే బాధితురాలు ఫిర్యాదు అందించారు. తాడేపల్లి హై స్కూల్ టీచర్ నండి, అక్కడే ఒక అతను ఏఎస్పీ వచ్చాడు, ఎదురు మా ఎదురెదురు
వాడు కావాలని నన్ను హెరాస్ చేస్తున్నాడు, సెక్సువల్ హెరాస్ చేస్తున్నాడు. ఏఎస్ఐ వెంకటాద్రి 2 నెలల క్రితం ఒట్టి చెరుకూరు మండలం ఏఎస్ఐగా పనిచేశాడు. తర్వాత ఏటెళ్ళాడు ఇంకా ఆయన అడ్రస్ నాకు అంతవరకే తెలుసు. అయితే నేను నిద్రించే సమయంలోనే అటాక్ చేస్తాడు, మత్తు మందిస్తాడు, సెక్సువల్ హెరాస్ చేస్తున్నాడు. చాలా భయంకరమైనటువంటి స్థితి ఇదిగోండి, కాల్చాడు. బీజేపీ మహిళా మోర్చా నగర నాయకులు పలువురు ఈరోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నెల 8న టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మోడీ దొంగలు తొక్కడంతో బీజేపీ నుండి బయటకు వచ్చినట్లు మహిళా మోర్చా నగర అధ్యకురాలు నాగమల్లేశ్వరి తెలిపారు. అరండలపేటలో విలేకరులతో మాట్లాడారు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే సంక్షేమ పథకాలు మహిళల అభివృద్ధికి చేసే కృషి అనేది మా అందరికి కూడా ఆలోచింపచేసింది. ఆయన ఈరోజు 54 లక్షల పెన్షన్లు పసి బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. మరి కార్మికులకి, మరి మత్స్యకారులకి, ఇలాంటి ఎంతోమంది ప్రజలకి, పేద ప్రజానీకానికి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు మా అందరికి కూడా ఉత్తేజపరిచినాయి. ఇదే విధంగా మేము ఈ పార్టీలో రాబోయే ఎలక్షన్ టైంలో మేమందరం కూడా పార్టీ పరంగా పనిచేసి పార్టీ అభివృద్ధి కొరకు రాబోయే కాలంలో మేము టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో 150 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వస్తుంది అని మేము ఆలోచిస్తూ ఆ నాయకుడిని మేము మరి ప్రోత్సహిస్తూ ఆ నాయకుడికి తగ్గ వారు కృషి మేము చేస్తామని మా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ నుంచి బయటకు వచ్చిన మిమ్మల్ని. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ రేపు తలపెట్టిన డిఎంఏ కార్యాలయ ముట్టడిలో కార్మికులంతా భాగస్వాములు కావాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు, నగర సిపిఐ కార్యదర్శి మాల్యాద్రి, యూనియన్ జిల్లా కార్యదర్శి రవికుమార్ సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 279 జీవో రద్దు, సమాన పనికి సమాన వేతనం, 12,000 పెన్షన్ జీతం అమలు కోరుతూ మంగళవారం జరిగే డిఎంఏ కార్యాలయ ముట్టడిని మున్సిపల్ కార్మికులంతా జయప్రదం చేయాలన్నారు. గోదావరి బుసరాలు ఇచ్చిన ఆ చర్చల్లో ఇచ్చిన 151 జీవోకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఇంతవరకు లేదు. 12,000 చెప్పారే తప్ప కృష్ణా బుసరాలు అయినప్పటికి కూడా ఎరియర్స్ ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ ఎరియర్స్ మరి 1,000 రూపాయలు చొప్పున మరి అందరికి కూడా పాత బ్యాలెన్స్ అంతా కూడా ఇవ్వాలని, 12,000 జీతాన్ని అమలు జరపాలని, క్యాజువల్ లీవ్లు ఈ 15 క్యాజువల్ లీవ్లు మరి కొన్ని ప్రాంతాల్లో ఇస్తూ ఉన్నారు, ఈ ప్రాంతానికి సంబంధించి ఇవ్వట్లేదు. మరి వీటన్నిటి మీద మరి జరిగే రేపటి ఆందోళనలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని. సమస్యల పరిష్కారం కోరుతూ పులిచింతల నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. జడ్పీ గ్రీన్స్ వద్ద ధర్నా నిర్వహించి పులిచింతల నిర్వాసితులు నిరసన తెలిపారు. పులిచింతల నిర్వాసితుల జాబితాను రూపొందించడంలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. కలెక్టర్ స్పందించి నిజంగా భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు పునరావాసం కల్పించి నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. గత 8-9 సంవత్సరాలు తిప్పుతున్నారు, ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాం, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, ఎవరు పట్టించుకోవట్లా. అదేవిధంగా ఈ 99 అర్జీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ, అందరికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఆ గ్రామంలో రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, మరి ఓటర్ ఐడి ఉంది, అన్నీ ఉండి కూడా వాళ్ళని గజెట్లో చేర్చకుండా నిర్లక్ష్యం చేసి అధికారులు మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. కొత్తపేట చిన్న మహాలక్ష్మమ్మ ఆలయంలో ఈరోజు మహాకుంభ నైవేద్య పూజలు జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యాన జరిగిన ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1,008 కిలోల చిత్రాన్న కుంభ నైవేద్య పూజలు జరిపారు. అమ్మవారి ఆశస్సులు అందరికీ అందాలని వేద పండితులు ఆకాంక్షించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.